सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् नमः। श्री शुकोवाच सम्यग् व्यवसिता बुद्धिः स्तवराजर्षि सत्तम वासुदेव कथायान्ते यज्ञाता नैष्टिकी रतिः। నాయనా, వాసుదేవుడి కథలో నీకు ఇంత ఆసక్తి కలిగిందంటే, దాహమును సైతం విస్మరించి అందుకు కూర్చుంటున్నావు నువ్వు అంటే, దీనివల్ల నాకు ఒక విషయం తెలుస్తోంది. తవ బుద్ధి సమ్యగ్ వ్యవసితా భవతి. నీ బుద్ధి సమ్యగ్ వ్యవసితం అయిపోయినది. వ్యవసితం అంటే ఒక చోటికి రావడం. యువర్ బుద్ధి, యువర్ ఇంటలెక్ట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ నౌ. ఎర్లియర్ బికాస్ ఆఫ్ ది రన్నింగ్ ఇన్ టూ ద వరల్డ్ ఇట్ వాజ్ ఫ్రాగ్మెంటెడ్ ఇన్ టూ సో మెనీ పీసెస్ దట్ ఇట్ వాజ్ రియలీ డిఫికల్ట్ టు ఫైండ్ వేర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ బుద్ధి. అసలు బుద్ధి అనేది ఉంటే ఎక్కడుందని వెతకడం సంసారంలో పరిగెత్తేవాడి విషయంలో కుదరదు. ఎందుకంటే ఆ బుద్ధిని ఖండఖండాలుగా విభాగం చేసి ఎక్కడెక్కడ పెడతాడో తెలియదు. ఈ మైరావణుడు అనేవాడు ఉన్నాడు, అలాంటి వాడు, వాడి ప్రాణాలు ఎక్కడెక్కడో దాచిపెట్టుకున్నాడు. అలా మనం కూడా మన బుద్ధిని కట్ చేసి ఎక్కడెక్కడో పెట్టేస్తాం. చివరికి సత్సంగానికి వచ్చినప్పుడు బుద్ధి అవసరం. ఆ బుద్ధిని ఒక చోటికి తెచ్చే పరిస్థితి లేకపోవడం చేత బుద్ధిహీనులమై సత్సంగానికి వస్తాం. సత్సంగం ఏం చేయగలుగుతుంది? లోచనాభ్యాం విహీనస్య దర్పణం కిం కరిష్యతి. కళ్ళే లేని వాడికి అర్థం ముందు పెడితే మాత్రం ఏం లాభం? అలా బుద్ధి ఖండఖండాలైపోయి ఎక్కడెక్కడో స్థాపింపబడి వాడు సత్సంగానికి వచ్చినా రాకపోయినా ఒకటే. కాబట్టి నిజంగా బుద్ధిని సాధన చేయాలంటే బుద్ధిని ఒక చోటికి తేవాలి. ద ఇంటిగ్రేషన్ ఆఫ్ బుద్ధి ఇస్ కాల్డ్ యోగా. బుద్ధి యోగము అంటే అర్థం ఏమిటి? యోగం అంటే ఒక చోటికి తేవడం అని కూడా అర్థం, కలపడం అని కూడా అర్థం ఉంది. యుజ్యతే అనేనైతి యోగ, దానికి వ్యుత్పత్తి అదే. కాబట్టి ద ఇంటిగ్రేషన్ ఈజ్ కాల్డ్ యోగా. అండ్ వాట్ టు ఇంటిగ్రేట్? జీవాత్మ విత్ పరమాత్మ. బాబు అవన్నీ తర్వాత, దానికి టైం ఉంది. ఇంకా మొదలు అక్కడక్కడా పెట్టిన బుద్ధిని తీసుకురా, వాటన్నింటిని ఒక చోటికి తేవాలి. లెట్ దట్ బుద్ధి బీ వన్ యూనిట్, నాట్ డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్. కానీ ప్రపంచరతి ఉన్నంత వరకు దాన్ని ఒకటిగా చేయడం ఎవడి వల్ల కాదు. కారణం ఏంటంటే ప్రపంచాసక్తి అని రాగానే అది ఆల్రెడీ నాలుగుగా విభాగం అయింది. ధర్మ అర్థ కామ మోక్షం అని నాలుగు విభాగాలు ఆల్రెడీ వచ్చేసాయి. దాంట్లో మోక్షం అనే విభాగం ఉంటే ఒకటిగా ఉండొచ్చు, కానీ అర్థకామములు ఎన్ని శతకోటి విధాలుగా డివైడ్ అవుతాయో తెలియదు. ఇంకా దాంట్లో ముక్కలు 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 అవుతూనే ఉంటుంది. అందుకే భగవంతుడు గీతలో అతి స్పష్టంగా అర్జునుడికి ఉపదేశం చేశాడు, నాయన ఆధ్యాత్మ యోగాన్ని అనుష్ఠించాలంటే మొట్టమొదట కావలసింది ఏంటో తెలుసిన, మొదటి అర్హత ఏంటో తెలుసిన, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఎంత ప్రాక్టికల్ టీచింగ్స్ అండి ఇవన్నీ. దానికి నువ్వు అనవసరమైన ప్రయత్నాలు ఏవేవో మొదలు చేయకు. వ్యవసాయాత్మిక బుద్ధి కావాలి. బుద్ధి ఒకే అంశంలో ప్రవర్తమానమవుతూ సంస్థానము కలిగి ఉండాలి. లెట్ ఇట్ బీ ఎట్ వన్ పాయింట్, ఒకే చోటికి రావాలి. అలా రానంత వరకు ఆధ్యాత్మికత అయ్యే పని కాదు. కాబట్టి నువ్వు అనవసరమైన ప్రయత్నాలన్నింటినీ తర్వాత చేయి, మొదలు చేయాల్సింది ఇది. ఏక ఇహ కురునందన, ఇహ జన్మని అత్ర ఆధ్యాత్మ సాధనే ఇది. ఈ ఆధ్యాత్మ సాధన విషయంలో ఒకే ఒక్క అంశం ఉన్నది చేయడానికి. ఏమిటది? వ్యవసాయాత్మిక బుద్ధి. బుద్ధిని ఒకటిగా చేయడం నేర్చుకో. ఆ బుద్ధిని అనుకున్న విషయంలో స్థాపించడం నేర్చుకో. అలా సమ్యగ్ వ్యవసితమైన బుద్ధి గనక ఉంటే సాధన అనేది పూర్తి అయిపోయినట్టే లెక్క. మిగిలినవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి, సహజంగా జరుగుతాయి, కష్టపడాల్సిన పని ఉండదు. కాబట్టి ప్రపంచ రతి తొలగిన నాడే బుద్ధి ఒక చోటికి వస్తుందయ్యా. కాబట్టి సమ్యగ్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమ. హే రాజర్షే, ఓ పరీక్షిన్ మహారాజా, ఋషి సమానుడు అయిన వాడివి నీవు. కారణం ఏంటంటే నీ బుద్ధి ఒక చోటికి వచ్చింది. అందుకే అది వచ్చిందనడానికి ప్రమాణం ఏమిటి? దానికి ఏమైనా స్కానింగ్ అది ఉందా? సిటీ స్కాన్ చేస్తే తెలుస్తుందా బుద్ధి ఒక చోటుకు వచ్చిందా ముక్కలై ఉందా అంటే? ఉంది, దానికి ఒక స్కానింగ్ ఉంది. అదేమిటంటే వాసుదేవ కథాయాంతే నైష్టికీ రతి, అది దట్ ఈస్ అ స్కానింగ్. ఆ స్కానింగ్లో కనుక రిజల్ట్ వచ్చిందనుకోండి, పరమాత్ముడి యొక్క దివ్య కథల యందు నిష్ట కలిగి ఉంటే, రతి కలిగి ఉంటే, రతి అంటే ఆసక్తి, నిష్ట అంటే ఏకాగ్రతతో ఉండడం, అలా వాసుదేవ కథలలో గనక ఆసక్తి నిష్ట జన్మిస్తే అది జన్మించడానికి కారణం ఏమిటంటే ఏకాగ్రమైన బుద్ధి, అది ఉన్నట్టు లెక్క. అలా ఉన్నది లేనిది చూసుకోవడానికి ఇదే మార్గం.
నారాయణుడి కథాశ్రవణం జరిగేటప్పుడు వినగలుగుతున్నావా నిద్రపోతున్నావా? వినగలుగుతున్నావా మధ్యలో లేచి తిరుగుతున్నావా? ఆ కథాశ్రవణం అయ్యాక తర్వాత కూడా అది మనసులోకి వస్తుందా? మాటి మాటికి అది స్మరణకు వస్తుందా? సినిమా చూసాం ఆ తర్వాత ఎంత వద్దన్నా ఆ పాటలు నోట్లో వస్తున్నాయి, ఎంత వద్దన్నా ఆ క్యారెక్టర్స్ తలలోకి వచ్చేస్తున్నాయి కదా. అలా భాగవతం మన తలలోకి వస్తుందా? ఇది ప్రశ్న. అవునండి వస్తోంది అంటే ఇలాంటి ఏకాగ్రమైన బుద్ధి, వ్యవస్థితమైన బుద్ధి ఉన్నట్లు లెక్క. నాయనా నీ విషయంలో అది సిద్ధమై ఉన్నది కాబట్టి నాకు పరమానందంగా ఉన్నది. వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతిహి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథ. నన్ను విస్తారంగా చెప్పమని అడిగావు, నాకెంత అదృష్టం అది, నీ కొరక విస్తారంగా చెప్పడం నా కొరకే. కారణం ఏంటంటే వాసుదేవ కథ ఎక్కడ జరుగుతున్నా ముగ్గురు పవిత్రులు అవుతూ ఉంటారు, ముగ్గురు నిరంతర పవిత్రులు అవుతారు దీని చేత. ఎవరయ్యా వాళ్ళు? త్రీన్ పురుషాన్ అన్నారు, ముగ్గురు పురుషులు పవిత్రులు అవుతారు. పురుషులు అంటే జీవులని. ఎవరు వాళ్ళు? ఒకటి మొదలు పవిత్రమైనది, మొదలు పవిత్రమయ్యేవాడు, మొదలు లాభం పొందేవాడు ఒకడు ఉన్నాడు, వాడెవడు తెలుసునా? వక్త అంటే నేను. అదేంటి మీరు లాభం పొంది మేము ఎందుకు పొందమంటే, నేను చెప్పడం కొరకు పూర్తిగా చదివి చెప్పాలి కదా, కాబట్టి చెప్పేవాడు అనేక కోణాల్లో దాన్ని దర్శించి ఉంటాడు, తద్వారా జ్ఞానం ఉంది. అండ్ రెండవది ఎవరు, రెండవ లాభం పొందేది ఎవరు అంటే పృచ్ఛక, ప్రశ్న అడిగేవాడు పొందుతాడు. ప్రశ్న అడిగేవాడు అంటే అయ్యా మాకు భాగవతం బోధించండి, ఆ తర్వాత మేము మాకు ఉపనిషత్తులు చెప్పండి, ఇలా ప్రేరణ కలిగిస్తూ ఆ ప్రశ్నను అడిగి ఆచార్యుడు అది చెప్పేలా చేసేవాడు. వాడికి రెండవ పుణ్యం వాడికి, సెకండ్ది. ఎందుకు వాడికి అంటే ప్రశ్న వాడు అడిగాడు కాబట్టి కమిట్మెంట్ ఉంటుంది, వాడు నిద్రపోడు, వాడు జాగ్రత్తగా వింటాడు, నోట్స్ రాసుకుంటారు, ఇవన్నీ చేస్తారు. మూడవ వాళ్ళు ఎవరయ్యా పవిత్రమయ్యేది అంటే శ్రోతలు, అడిగింది ఒకడు చెప్పేది ఒకడు, కానీ వీళ్ళిద్దరితో పాటు కొందరు అలా వచ్చేస్తారు. అలా వచ్చి వాళ్ళు వింటారు, వాళ్ళకి మనసులో ఆనందం కలుగుతుంది, తెలియని కొన్ని విషయాలు తెలుస్తాయి, ఆధ్యాత్మిక ప్రయాణం విషయంలో ఉన్న అంత క్రితం ఉన్న ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. కానీ వాళ్లకు లభించేది మూడవ పుణ్యం, ఎందుకంటే వాళ్ళు పావుగంట వింటారు, పావుగంట పడుకుంటారు. మొదటి భాగం వక్తది, రెండవ భాగం పృచ్ఛకుడిది శిష్యుడిది, మూడవ భాగం శ్రోతలది. ఆ రకంగా ముగ్గురు నిరంతరం పవిత్రమవుతూనే ఉంటారయ్యా, కాబట్టి నీకు వాసుదేవుడి కథ చెప్పడం వల్ల నీ లాభం కాదు, నా లాభం మొదలున్నది. తర్వాత కొంతమంది మహాత్ములు వ్యాఖ్యానం చేస్తూ నాలుగవ వాడు కూడా ఉన్నాడు అన్నారు. ముగ్గురినే ఇక్కడ చెప్పారు కానీ నాలుగవ వాడు ఒకడున్నాడు. ఎవరయ్యా నాలుగవ అతనంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవాడు, వాడు కూడా ఉన్నాడు దాంట్లో. ఎందుకంటే వాడు చేయకపోతే ఈ ముగ్గురు ఉండనే ఉండరు, కాబట్టి ఆ నిర్వహణ చేసేటువంటి వారికి కూడా దొరుకుతుంది. అలాగే అన్యులను ఆహ్వానించేవారు, అయ్యా మీరు రండి మేము వెళ్తున్నాం, మీరు కూడా వచ్చి వినండి అని పిలుస్తుంటారు కదా, అలా వాళ్ళకు తెలిసిన వాళ్ళకు చెప్పి ఈ కథాశ్రవణానికి ఆహ్వానం చేసే వాళ్లకు సైతం వాళ్ళకు కూడా ఈ పుణ్యం దక్కుతుంది, ఈ ఫలము దక్కుతుంది అంటారు. ఆ రకంగా అందరినీ ఏకకాలంలో పావనం చేసే వాసుదేవ గాథ యందు నాకు ఆసక్తి ఉంది. విను చెప్తాను, జాగ్రత్తగా అవలోకించు, జాగ్రత్తగా మనసులో నిలబెట్టుకో. ఈ ద్వాపర ప్రారంభంలోంచి కాలం కదులుతూ ఉండగా ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి రాజులు ఎక్కువైపోయారు. రాజు ధర్మాత్ముడైతేనే ధర్మం సొసైటీలో ఉంటుంది, ప్రజలు ధర్మాత్ములై ఉంటారు, యథా రాజా తథా ప్రజ. కాబట్టి ఆ రకమైన నియతి ఉంది. ఆసురీ స్వభావము రాజుల్లో ప్రవేశించడం చేత వాళ్ళు రాజరికం చేస్తున్నారు, రాజులకు జన్మించారు, అలా రాజవంశంగా ఉన్నదే తప్ప రాజ లక్షణాలు వాళ్ళకు లేవు. లేని లక్షణాలను ఏం చేయాలి? నటించాలి. లేని విషయాన్ని నటించకుండా కుదరదు కదా, నటించాల్సిందే. వాస్తవానికి లేదు, బట్ సమ్హౌ ఐ హ్యావ్ టు మెయింటైన్, దెన్ వాట్ ఈస్ ద ఓన్లీ చాయిస్ లెఫ్ట్? ఐ హ్యావ్ టు యాక్ట్. సో అలా వాళ్ళంతా కపట రాజులుగా ఉన్నారు, అలాంటి సంఖ్య పెరిగింది. తద్వారా వైదిక ధర్మం అనేటువంటిది నిరంతరము క్షీణించే దశకు వచ్చింది. అలాంటి కారణముల చేత ప్రకృతిలోని గుణ వైషమ్యం కలిగింది, తద్వారా ప్రజలకు సుఖం లేదు. ఈ తరుణంలో భూదేవి ఈ ఆసురీ సంపద కలిగినటువంటి జనాల భారం మోయలేకపోయింది. భూభారము పెరగడం అంటే జనాభా పెరగడం అని కాదు అర్థం, అసురులు ఎక్కువవుతే భూదేవికి బరువు ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆవిడ మూర్తిమంతమై బ్రహ్మలోకానికి వెళ్ళింది. అయ్యా బ్రహ్మదేవ, ఏమిటి నా పరిస్థితి, ఈ ఆసురీ సంపద కలిగినటువంటి వారు రోజు రోజుకు పెరుగుతున్నారు,
వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు సామాన్యులు సైతం ఆసురీ గుణాలనే పెంచుకుంటున్నారు. ఇది మంచి పరిణామంగా కనిపించట్లేదు. ఈ భారం నేను మోయలేను, నన్ను రక్షించాల్సినది అని ఆవిడ ప్రార్థన చేస్తే బ్రహ్మదేవుడు అన్నాడు, దీనికి సొల్యూషన్ నేను కూడా చెప్పలేను, కాబట్టి నీవు నేను నేను మిగతా దేవతలు ఈ శివుడు మొదలైన దేవతలు మనందరం కలిసి నారాయణుణ్ణి అడుగుదాం ఈ విషయాన్నని వారంతా దేవసంఘం అంతా క్షీరసాగరం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ నిలబడి పురుష సూక్త పాఠం చేశారు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటూ వాళ్ళు ఆ పురుష సూక్తం చేస్తూ ఉండగా వచ్చినటువంటి వారు సామాన్యులు కాదు, దేవతలు ఋషులు. వీళ్ళందరూ ఏకమైన కంఠంతో వైదిక సూక్తములను పారాయణ చేస్తుంటే బ్రహ్మదేవుడి మనసు సమాధిస్థమైపోయింది. అప్పుడు ఆయనకు ఒక దివ్యమైన వాణి వినిపించింది. ఆ తరువాత దాన్ని ఆయన మిగతా వారికి ప్రకటించారు. ఏమని, ఓ దేవతలారా, మనం నారాయణుడిని ఇంకా దర్శించాల్సింది కూడా లేదు, ఎందుకంటే ఆయన ప్రేరణ నా హృదయంలో వచ్చేసింది. దాంట్లో నేను తెలుసుకున్నది ఏమిటంటే, మీరంతా భగవత్ పార్షదులతో కలిసి సకల దేవతలందరూ యదువంశంలోను పాండువంశంలోను ఇప్పుడున్న వారికి మనవళ్ళకి మనవళ్ళుగా అలా జన్మించాలి. ఆ రకంగా వాళ్ళ సంతతిలో మీరంతా అక్కడక్కడ ఉంటే సాక్షాత్ నారాయణుడు వసుదేవుడి ఇంట జన్మించనున్నాడు. అలా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన జన్మించే మునుపే మీరంతా వెళ్ళి అక్కడ గనక ఉంటే ఆయనకు తగిన వసతి ఏర్పాటవుతుంది అని చెప్పి, వాసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుష పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియః. వసుదేవుడి గృహంలో వసుదేవుడికి దేవకి సాక్షాత్ భగవంతుడే జన్మిస్తాడు. అలాగే ఆయన జన్మించే పూర్వమే సహస్రవదనుడైన సంకర్షణ భగవానుడు ఆదిశేషుడు అంటారు ఆయన్నే, ఆ ఆదిశేషుడు ఆయన కంటే ముందే జన్మిస్తాడు వెళ్ళి. అదేమిటండి, రామాయణంలో ఆయన తర్వాత వచ్చాడు కదా, ఆయన లక్ష్మణుడు ఆదిశేషువు, ఆదిశేషు వంశ. కాబట్టి రామాయణంలో వెనకొచ్చి ఇక్కడికి వచ్చేసరికి ముందెందుకు వచ్చాడంటే, రామాయణంలో నేను వెనక్కొచ్చి నువ్వు ముందుండడం చేత అయా భగవాన్ నువ్వు అన్ని కష్టాలు నెత్తిమీద వేసుకోవాల్సి వచ్చింది, తద్వారా నీకు సుఖమే లేకుండా పోయింది, నేను వెనక రావడం చేత నిన్ను ఆజ్ఞాపించే పరిస్థితుల్లో లేను, కాబట్టి ఈ గొడవ ఆల్రెడీ అనుభవించావు, సరిపోయింది, ఈసారి నేను ముందు వెళ్తాను, రోడ్డు క్లియర్ చేస్తాను, రాజ్య పరిపాలనాదులు ఇత్యాదులు నా తల మీద వేసుకుంటాను, నువ్వు చక్కగా 16,108 మందితో ఆటంకము లేకుండా సుఖపడు, మిగతా భారమంతా నేను మోస్తాను, లేకపోతే నువ్వు ముందు వెళ్ళావా శాసిస్తావు, నేను మౌనంగా ఉండాల్సి వస్తుంది, కాబట్టి నో వే, దిస్ టైమ్ ఐ విల్ గో ఎహెడ్ ఆఫ్ యూ, ఐ విల్ బికమ్ యువర్ ఎల్డర్ బ్రదర్ సో దట్ ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ యూ జస్ట్ ఎంజాయ్ ఎంజాయ్ స్పోర్ట్ ద లీలా, దట్స్ ఆల్. ఆ రకంగా ఆదిశేషుడు ముందు వెళ్ళాడు, జన్మిస్తాడు. అలాగే ఈ పరమ పురుషుడి యోగమాయాశక్తి ఉంది, ఆయనకు సోదరి అంటారు. అలా ఈ యోగమాయ జన్మించినదై భగవానుడు జన్మించేందుకు తగిన అవకాశాన్ని ఏర్పరుస్తుంది. ఆ తర్వాత ఆవిడ వింధ్యాచల వాసిని అయి పూజలు అందుకుంటూ ఉంటుంది. వింధ్యాచల వాసిని ఇప్పటికి కూడా చాలా ప్రసిద్ధం. అలాగే ఆవిడే కాశీలో అన్నపూర్ణాదేవిగా అనేకమైన క్షేత్రాలలో ఆయామూర్తిగా పూజలు అందుకుంటుంది. ఆ యోగమాయ కూడా జన్మిస్తుంది. మీరంతా గోప గోపకులై అక్కడ సంచారం చేయండి, తద్వారా నారాయణుడి విభూతిని అనుభవించే అదృష్టం మీకు కలుగుతుందని చెప్పి బ్రహ్మాదులు భూదేవికి విషయాన్ని పూర్తిగా చెప్పి వాళ్ళు వారి వారి నిలవులకు వెళ్ళారు. భూలోకంలో జరుగుతున్న కథ. శూరసేన మహారాజు, ఆయన యాదవ వంశానికి అంతటికి రాజు, యాదవ పరిపాలన అంతా ఆయనే చేసేవాడు. ఆయనకు వసుదేవుడు అనేటువంటి కుమారుడు. ఆయనకు యవ్వనం వస్తూనే ఉగ్రసేనుడి కుమార్తె, ఉగ్రసేనుడి కుమారుడు ఒకడు ఉన్నాడు కంసుడని, కంసుడికి చెల్లెలు ఉగ్రసేనుడి కూతురు అయినటువంటి దేవకితో వివాహం చేశాడు. ఈ కంసుడికి దేవకి అంటే ఎంత ఇష్టం అంటే, వివాహం అయ్యాక అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆయన రథం నడుపుతూ తీసుకువెళ్ళాడు. కంసుడి బుద్ధి భ్రష్టమైనది తర్వాత. చెల్లెలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి, చాలా ప్రేమ కూడా ఉంది, చాలా ఆనందంగా వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఆకాశవాణి వినిపించింది, వీడెంత మూర్ఖుడు, ఎవరి గర్భములో ఎవరి అష్టమ గర్భము వీడి పాలిట మృత్యు అయ్యిందో అలాంటి వాళ్ళను ఊరేగిస్తున్నాడు, వీడు ఎంత పిచ్చివాడై ఉండాలి, ఇంత మందమతిని మనం ఎక్కడైనా చూసామా అన్నట్టు ఒక వాణి వినిపించింది. ఆయనకు ఎన్ని సుగుణాలున్నా మృత్యు భయం భయానకంగా ఉంది. ఆసురీ లక్షణాల్లో ఇదొకటి, మృత్యు భయం ఎక్కువగా ఉంటే అది అసుర సంపద వల్ల కలుగుతుంది, లేకుంటే ఉండదు. కాబట్టి
ఈవిడకు 8వ సంతానం ఎవరైతే వాళ్ళ చేతిలో మృత్యువు రాయబడి ఉన్నది అని వింటూనే ఆయన మనస్సులో తీవ్రమైన క్రోధం కలిగింది, అలజడి వచ్చింది, అప్పటిదాకున్న ప్రేమ మటుమాయమైంది. అశాంతి వల్ల ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు, చెల్లెలను చూడకుండా జుట్టు పట్టుకున్నాడు, కత్తితో నరకబోయాడు తల. ఎందుకంటే ఇంకా ఈవిడే లేకపోతే గొడవ లేదు కదా, మళ్ళీ 8వ వాడు పుట్టడం ఏమిటి, నన్ను చంపడం, ఈ గొడవంతా ఎందుకు, చెట్టునే నరికేస్తే ఫలాలే ఉండవు కదా, గొడవ లేదనుకున్నాడు. అంతలో వసుదేవుడు చాలా బుద్ధిమంతుడు, వసుదేవుడిలో చాలా తెలివి కూడా ఉంది. ఆయన ప్రతిలాడాడు, అయ్యా ఇది ఎక్కడి పని, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, సోదరిని అత్తవారింట్లో దింపడానికి తీసుకువెళ్తూ ఇలా హత్య చేశాడనే పేరు నీకేమైనా బాగుందా, నీ గురించి అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారో, ఆ పేరంతా చెడిపోతుంది, కాబట్టి నువ్వు యశస్సును కోరేవాడివై ఈ మార్గం నుంచి ఈ ప్రయత్నం నుంచి విరమించు అంటే, ఆయన అన్నాడు యశస్సు నేనేం చేసుకోవాలి, ప్రాణమే పోయాక యశస్సు ఉంటే ఎంత పోతే ఎంత, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దట్, ఐ హ్యావ్ టు కిల్ హర్. అమ్మో ఇతనిలో పట్టుదల తీవ్రంగా ఉంది, నిజంగానే అలాంటి పరిస్థితి దారి తీసేలాగే ఉంది అనుకుని ఆయన కొద్దిగా లౌక్యాన్ని ఉపయోగించాడు వసుదేవుడు. ఏం చేశాడు తెలుసిన, ఒకవేళ ఆకాశవాణి చెప్పింది అబద్ధమైతే, వాళ్ళు ఎవరికో చెప్పబోయి ఆ మాటలు నీకు వినిపించుంటే, అప్పుడు ఈయనన్నాడు నేను నిరూపిస్తాను చూడు అబద్ధం ఎందుకు అవుతుందో, ఇప్పుడు నువ్వు గనక నీ చెల్లెల్ని సంహరిస్తే ఆవిడే ఉండదు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఇంకా 8వ వాడు పుట్టే ఛాన్సే లేదు, అప్పుడు ఏమైంది, అబద్ధమైందా కాలేదా, 8వ వాడి చేతిలో వీడు మరణిస్తాడని ఆకాశవాణి వినిపించింది అన్నావు, కానీ ఇప్పుడు చంపబోతున్నావు, ఈవిడను సంహరించిన మరుక్షణం 8వ వాడు పుట్టనే పుట్టాడు, పుట్టని వాడు నిన్ను చంపడం ఏమిటి. అవును కరెక్టే కరెక్టే కరెక్టే, ఒక్కోసారి అలా వాడాల్సి వస్తుంది, ఎందుకంటే మూఢుడికి జ్ఞానాన్ని ఉపదేశిస్తే కుదరదు, శటంగా ఉన్నవాడికి సాఠ్యమే ప్రయోగించాలి, మూర్ఖుడికి మూర్ఖత్వమే మందు, వాడిని వాడి వాడి మాటతోనే తిప్పుకొట్టడం తప్ప వేరొక మార్గం ఉండదు, వాడి కూర్చోబెట్టి జ్ఞాన ప్రబోధాలు అలాగే దైవీ లక్షణాలు ఈ ఉపన్యాసాలు పనిచేయవు. సో అలాంటి లక్షణాన్నే ప్రయోగించాడు, అతనిలో కొద్దిగా ఆలోచన రేకెత్తించాడు, కాబట్టి ఇప్పుడే అబద్ధమైన విషయం రేపటి రోజున సత్యం అవ్వాలని నియమం ఏముంది, బాతో ఠీక్ అయ్యి కరెక్టే ఇది కరెక్టే, ఇప్పుడేం చేయమంటావు, అయితే నేను నా బిడ్డలు ఎలా ఎలా పుడుతుంటారో అలా అలా తెచ్చి నీకు అప్పగిస్తాను, నీవు వాళ్ళని సంహారం చెయ్యి, అప్పుడు నీకు గొడవ లేదు, నీకున్న నీకు మరణము నా భార్య వల్ల కాదు నా పిల్లల వల్ల, కాబట్టి వాళ్ళని తెచ్చి అప్పగిస్తాను, నీకు గొడవ ఏముంది, వాళ్ళందరినీ సంహరించు, చలో ఇది కరెక్టే, ఎవరికి తెలియకుండా మూడో కంటికి తెలియకుండా పని అవ్వడమే మంచిది అనుకున్నాడు. ఆ తర్వాత కాలాంతరంలో వీళ్లకు పిల్లవాడు పుట్టాడు, ప్రథమ పుత్రుడు జన్మిస్తూనే ఆ పసికందును చేతుల్లో పెట్టుకొని వసుదేవుడు స్ట్రైట్గా వెళ్ళాడు ఆయన దగ్గర, హే కంస మహారాజా ఇవ తీసుకో స్వీకరించు. అదేంటయ్యా నిజంగానే తీసుకొచ్చావు, నిజమేమిటి, ఆ రోజు చెప్పా కదా నేను నా బిడ్డలు ఎలా ఎలా పుడితే అలా నీకు తెచ్చిస్తానన్నాను కదా, అన్నావు కానీ నిజంగా తెచ్చావే, నా మాట అంటే మాటే, ఎందుకంటే ఒకసారి మాట్లాడిన దాన్ని వెనక్కి తీసుకోకూడదు, అలా నేను తెచ్చిచ్చేశానంటే ఆయనకు ఆనందం కలిగింది, ఏదో అప్పుడు హడావిడిలో చెప్పాడు అనుకున్నాను, చెప్పాడేమో అనుకున్నాను, కానీ నువ్వు నిజంగా ఇంత సత్యసంధత ఉంది, నాకు 8వ వాడితో కదా సమస్య, కాబట్టి నాకు మొదటి వాడు రెండో వాడు వీళ్ళని ఏమన్నాను నేను, జస్ట్ బ్రింగ్ దట్ ఫెలో, ఇప్పుడు ఈయనకు ధైర్యం వచ్చింది 8వ వాడిని ఖచ్చితంగా తెచ్చిస్తాడు, ఎందుకంటే మొదటి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, అలాంటి బిడ్డనే తెచ్చిచ్చాడంటే ఇతని సత్యసంధత ముందు ఇంకా మమకారం అనురాగం ఏమి నిలబడ జాలవు, 8వ వాడిని ఖచ్చితంగా తెచ్చిస్తాడు, కాబట్టి నువ్వు ఈ బిడ్డను తీసుకుపోవచ్చు, నాకే విధంగా కూడా బాధ లేదు, 8వ వాడిని మాత్రం అప్పగించాలి, అయ్యా తప్పకుండా అప్పగిస్తాం. విషయం ఒక ఆయనకు తెలిసింది, ఆయన అనుకున్నాడు వీడిలో ఇంత ధర్మాత్ముడు, వీడిలో ఇలాంటి ధర్మ లక్షణాలన్నీ వస్తే వీడిని సంహరించడం కష్టం, ఆసురీ గుణం ఉన్నా కూడా అది తారాస్థాయికి చేరితే తప్ప సంహారం లేదు, మామూలు వాళ్ళు ఎలాగైనా చంపుతారు కానీ నారాయణుడి చేతిలో సంహారం అంటే దానికి లెక్కలున్నాయి, ఇంకా వాడు ది మ్యాక్సిమం లెవెల్ దాకా వచ్చేయాలి, వీడు ఇప్పటి నుంచే కొద్దిగా కరుణ దయా ఇవి అలవాటు చేసుకుంటే నష్టం, అండ్ వీడు పక్కకు జరగకుండా మిగతా అసుర లోకాన్ని సంహరించడము కష్టం, ఎందుకంటే ఇతని మిత్రుల్లో అలాంటి అసురులు ఉన్నారు, నరకాసురుడు ఇతని మిత్రుడే, అలా రకరకాలైనటువంటి అసుర రాజులతో ఈయన చేయి గలిపి వాళ్ళ లక్షణాలు ఈయనవి చేసుకున్నాడు, ఆ తర్వాత ప్రజల్ని బాధించడం ఇట్లాంటి వాటిలో యాక్టివ్గా ఉన్నాడు, కాబట్టి శుభారంభం ఇక్కడ చేయడమే మంచిది, మరి ఇతనేమో దయా జాలి కరుణ అంటున్నాడని నారదుల వారు మెల్లిగా ఆయన ఆశ్రమానికి ఆయన మందిరానికి వచ్చాడు, రాగానే ఆహా నారద మునీంద్ర మా మందిరానికి వచ్చారు, చాలా ఆనందంగా ఉంది కూర్చోండి, ఈయన సత్కారం చేశాడు, ఏంటయ్యా ఎవరో దేవతలు అనుకుంటుంటే విన్నాను, నీ సోదరి అష్టమ గర్భం నీకు ప్రాణాంతకమైందని నీకు మృత్యు అయిందని విన్నాను, అవునండి నేను కూడా విన్నాను, సరే సరే మంచిదే,
మరి ఇప్పుడు వాళ్ళకి సంతానం ఏమైనా కలిగిందా? అయింది అయింది, మొన్నే మొదటి పిల్లోడు పుట్టాడు, పాపం మా బావగారు తెచ్చిచ్చారు, నాకు దయ కలిగింది, అంత సత్యం చెప్పాడండి, తెస్తానన్నాడు తెచ్చాడు, కాబట్టి ఎనిమిదవ వాడితో కదా సమస్య నాకు, కాబట్టి మిగతా ఏడు మందిని ఎందుకు చంపడమని పంపించానంటే, అప్పుడు ఈయన అడిగాడు ఎనిమిదవ వాడంటే మొదటి నుంచి ఎనిమిదవ వాడా, ఎనిమిది నుంచి ఎనిమిదవ వాడా, ఎట్లా లెక్క? ఈజ్ ఇట్ ఫ్రమ్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఫ్రమ్ డిసెండింగ్ ఆర్డర్, వాట్ ఆర్డర్ 8th వన్? అలాగే పుట్టిన పిల్లలందరూ ఒకేసారి నడవరు, ఒకేసారి మాటలు రావు, ఒకడికి మొదలు మాటలు వస్తాయి, రెండో పిల్లవాడు అయి ఉండవచ్చు కానీ వాడికి మొదలు మాటలు వస్తాయి, మొదటి పిల్లవాడు అయి ఉండొచ్చు వాడు ఇంకా మెమ్మే పెప్పే అంటూనే ఉంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉండగా బహుశా మాట్లాడడం అనేటువంటి దాంట్లో ఎనిమిదో వాడై ఉండొచ్చు, అలాగే నడవడం పరిగెత్తడం అనే వాటిలో ఎనిమిదో వాడై ఉండొచ్చు, అలాగే బుద్ధి కుశలత అనే కోణంలోంచి ఎనిమిదో వాడై ఉండొచ్చును. ఇంతకీ ఏ కోణంలో ఎనిమిదో వాడు రాజా? ఆయన కిరీటం వేసి ఒకసారి ఇలా గోక్కున్నాడు. కానీ విషయం ఇది కరెక్టే, ఎందుకంటే నారదుల వారు మహాకుశలురు, ఆయన తప్పు చెప్పరు. అవును, పైనుంచి ఎనిమిదా, కింది నుంచి ఎనిమిదా, నడిచే వాళ్ళలో ఎనిమిదా, కూర్చునే వాళ్ళలో ఎనిమిదా, చదువుకునే వారిలో ఎనిమిదా, మార్కులు సాధించే వాళ్ళలో ఎనిమిదా, ఎవరు? ఈయన ఇలా ఆలోచిస్తుండగా నారదుడు ఏం చేశాడు, అక్కడ ఓ పేపరు కాగితం ఏదో పెన్ను ఉంది, అవి తీసుకున్నాడు, ఆ పేపర్ మీద రౌండ్గా 8 చుక్కలు పెట్టాడు, దీంట్లో 8వది ఏది అన్నాడు. ఆయనకు బుర్ర తిరిగిపోయింది, 8వది ఏది నిజంగానే ఏది? ఇన్ దట్ సర్కిల్ కన్సిస్టింగ్ ఆఫ్ 8 డాట్స్ వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? వాట్ ఎవర్ కెన్ బి ద ఫస్ట్ వన్ కదా, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ వే ఆఫ్ కౌంటింగ్. కాబట్టి ఎక్కడైనా 8వది ఉండవచ్చు. అలా నీ చెల్లెలకు పుట్టే సంతానం ఇలాంటిది, దీంట్లో 8వది ఏదని నిర్ణయిస్తాం. అవును స్వామి, యాక్చువల్గా నీ పరిస్థితి నీకు తెలియదు, నేను చెప్తున్నాను విను. నీవు పూర్వజన్మలో కాలనేమి అనే పేరుతో మహా అసురుడివి, ఎంత శక్తో నీది అని కొద్దిగా ఆయన్ని పొగిడాడు. నీ శక్తి ముందు ఎలాంటి వారైనా భయపడాల్సిందే, కానీ దేవతలు పన్నాగం పన్ని విష్ణువు చేతిలో నువ్వు చచ్చేలా చేశారు. నాకు అనిపిస్తోంది ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో షడయంత్ర రచన చేశారు. దే మేడ్ సమ్ ప్లాట్ అగెన్స్ట్ యూ, సో అకార్డింగ్ టు మీ ఐ థింక్ ద స్టోరీ విల్ రిపీట్ అనగానే ఆయనకు మళ్ళీ గుబులు పుట్టుకుంది. కాబట్టి ఏం చేయమంటారు, ఏం చేయమంటారని అడిగి నన్ను అడిగితే ఎలాగే, నేను వైష్ణవుణ్ణి, ఏదో నారాయణ నామస్మరణ చేసేవాడిని కాబట్టి, ఏదో భక్తుణ్ణి, నీ మీద నీ పరువు ప్రతిష్ట చాలా గొప్పవి కాబట్టి చెప్పాను తప్ప ఏం చేస్తావో నువ్వు చేయి ఇంకా మిగతా. ఆయన స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, దేవకి వసుదేవులు ఇద్దరిని మెడబట్టుకొని లాక్కుంటూ వచ్చాడు, చెరసాల్లో వేసేసాడు. ఆ తర్వాత మొదర్ లేదు, 8 లేదు, 9 లేదు, తేండి, ఇప్పుడు పుట్టినవాడు మొన్న తీసుకొచ్చారు కదా వాడిని ఇచ్చేయండి అని పాపం వాడిని సంహారం చేసేసాడు. అలా క్రమంగా 1, 2, 3 సంహారం చేస్తూనే ఉన్నాడు, కేవలం ఈ ప్రాణభీతి చేత. అలా ఈ ప్రాణభీతి వల్ల బిడ్డలందరినీ చంపుతున్నాడు. అంతేగాక నారాయణుడి వల్ల విరోధం అని ఎప్పుడైతే విన్నాడో నారదుడి వల్ల, అలాగే ఆసురీ సంపద ఉండడం వల్ల దేవతలు వీళ్ళంటే నచ్చదు, సహజమైన ద్వేషం ఉంటుంది. కాబట్టి యదువంశంలో కొంత నారాయణ భక్తి ఇత్యాదులు ఉన్నాయి. ఆ యదువంశం అంటే ఇతనికి పాడడం లేదు. దెర్ ఆర్ క్వైట్ ఎ నెంబర్ ఆఫ్ పీపుల్ లైక్ దట్. వాడికి దేవుడు అంటే ఇష్టం ఉండదు, దేవుణ్ణి పూజించే వారు ఎవరన్నా వీడికి శత్రువుగా కనిపిస్తారు. అలా వీడు వాళ్ళతో శత్రువు శత్రుత్వం పెంచుకున్నాడు.